నెంబర్ 1 అన్న నెంబర్ 1 నా అలా సైకో అంటున్నాడు మరి చంద్రబాబు సైకో అన్నవాళ్ళు సైకో అండి అన్నవాళ్ళు సైకో జనసేన టీడీపీ రెండు కలిసాయి జనసేన టీడీపీ అదేంటి మామూలే అండి నెక్స్ట్ ఇద్దరు కలిస్తే యుద్ధం అంటే జగన్ గారికి నెక్స్ట్ రాబోయే 2024 లో సీఎం గారు బంపర్ మెజారిటీ తో గెలుస్తారు బంపర్ మెజారిటీ బంపర్ మెజారిటీ తో ఓడిస్తా అన్నాడు ఎవర వల్ల అవదండి ఏమనే మీ నమ్మకం ఏంది జగన్ గారికి గెలుస్తారని నాకు ఏమీ రాలేదు అసలు నాకు పక్క జగన్ ఇక్కడంతా మరి నమ్మి నమ్ముతున్నా జగన్ గారిని ఓటేసావు అన్నే చేసాడా మంచిగా నేను ఇప్పుడే కదా ఫస్ట్ ఆ నాన్నగారు ఉన్న గాంచి నాకు అదే ఓకే ఇప్పుడు లోకేష్ గారు అన్నారు కదా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ వేస్ట్ అండి ఎప్పుడెలా ఉంది వాళ్ళు అది మాకు తెలియదు ఉన్నారా మేము ఓట్లేసాం కానీ మాకేం ముట్టలేదు ఇప్పుడు కూడా మాకేం ముట్టలేదు మాకేంటంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నా కానించి జగన్ గారు అంటే అమ్మాను చాలా బాగా చేస్తున్నారు కదా అమ్మఒడి అని రైతు భరోసా చాలా బాగా చేస్తున్నారు అది ఏం తెలుసు అండి సినిమాలు తీసిన వాడికి ఇప్పుడు ఒక సినిమా తీస్తే 2-3 కోట్లు వద్దన్నారు అదే చేసుకోవచ్చు కదా ఆయన ఇదెందుకు చేస్తున్నారు అవన్నీ కుట్ర బండి దగ్గర ఏమి కాదండి అవన్నీ వేస్ట్ అండి చంద్రబాబు గారు ఏమో నేను డబ్బులు ఇస్తా అంటున్నాడు డబ్బులు ఇస్తాడు అంటే అంటే లిత్తో నాయమా లిత్తో నాయమా ఇప్పుడు ఆయన ఎక్కడ తెచ్చిస్తాడు ఇప్పుడు ఈయన రాష్ట్రం దోహేస్తాడు అంటున్నాడు ఆయన రాష్ట్రం దోహకొని ఇచ్చేస్తాడా ఇప్పుడు ఇలా ఇత్తో నాయమా లిత్తో నాయమా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు ఆయన ఎక్కువ కులం పేదను చూస్తాడు ఎలాగా మా సోదరిసు మా సోదరిసు ఎప్పుడు లేబర్ని చూడలే జగన్ గారు అలా కాదు ప్రతి వర్ణాన్ని చూస్తున్నారు ప్రతి వర్ణానికి పెడుతున్నారు నెక్స్ట్ అలా పక్క సీఎం గారు బయటికి రావట్లేదు లోపల కూర్చుంటే నగ్గేస్తారు ఓకే జగన్ గారు మనం ఏం చేసే జగన్ గారు మన ఏటి పలపని ఏం చేసే జగన్ గారు ఏటి అనేది పలపని చెప్పు నువ్వు మరి జగన్ వల్ల మనకి లోటుపాటు ఉందా లోటుపాటు ఉందా మనకి జగన్ వల్ల ఏం కాదు అమ్మఒడి ఏ పడితే అవి పెడుతున్నా కదా జగన్ అన్న ఆయన జగన్ అని వస్తారు కదా అది మాట ఒక మాట నువ్వు కూడా మాట చెప్పు ఓడితే జగన్ అంత మాత్రం బాగా గెలుతాడన్న జగన్ వస్తాడు జగన్ అన్న రావాలి జగన్ అంటే మాత్రం సూపరు అమ్మ ఓడేటి ఏంటి 48 సంవత్సరాలు అమ్మ ఓడేటి పిల్లలకి అయ్యేటి తోడే వేస్తున్నాడు అన్ని సుశోభంగా చేస్తున్నాడు సూపర్ జగన్ అన్న మరి రావాలి వస్తాడు ఓడిచే సినిమా లేదు ఎవరికి నగ్గి సినిమా లేదు పవన్ కళ్యాణ్ ఏమో సినిమా తీస్తాడు వస్తాడు పోతాడు సినిమా తీస్తాడు వస్తా పోతాడు సినిమా తీసి ఏమో ఏమవుతాడన్నా ఓటు ఏకమ అయిపోయి ఇప్పుడు మొన్నటి దాకా ఏమో జనసేన అన్నాడు ఇప్పుడేమో ఈ ఏక అయిపోయి ఇప్పుడు జనసేన తెలుగుదేశం పోరాడతాం అంటున్నారు మా అల్లప్పుడు పోరాటం అంటే జనసేనకి ఏంటి అల్లప్పుడు పోరాటం ఒకటే వేయాలి కదా జగన్ అంటే ప్రతి ఒక్కరు చంపేత చేస్తా అన్నాడు కదా ఏం చేస్తాడు జగన్ పవన్ కళ్యాణ్ వచ్చి జనసేన వచ్చేద్దా ఓకే బాగా చేస్తా సూపర్ జనసేన వచ్చేద్దా పక్క ఆయనకి ఓడేస్తా జగన్ గారు ఓడించడానికి రెడీగా ఉన్నాం మేము అని అంటారు కథలు పెట్టుకొని ఎవరో జగన్ గారిని ఓడించాక ఎవరో సరిపోరు జగనే కాబోయే సీఎం కూడా జగనే జగన్ కళ్ళు మూసుకోండి ఏం పొత్తులు ఉన్నాళ్ళకి ఏమి ఉండదు దొంగలు దొంగలు రాజ్యంలో పంచుకున్నట్టే ఇప్పుడు మన జగన్ అన్న ఉన్నాడు డైరెక్ట్గా మన ఖాతాలో పడిపోతుంది డబ్బు అమ్మఒడి కానీ కాపు నాస్త్రం కానీ రైతు భరోసా కానీ ఏ పథకం వచ్చినా మన ఖాతాలో వచ్చేస్తుంది వాళ్ళు ఉండినప్పుడు నాయకులు ప్రెసిడెంట్లు ఎమ్మెల్యేలకి
చుట్టూ తిరగవలసి వచ్చింది అప్పుడు అప్పుడు అసలు ఈ పథకాలని ఈ పథ అసలు లేవు కదా ఈ పథకాలు అంటోండి బోల్డ మందికి వాళ్ళు తినేసేవారు ఎమ్మెల్యేలు తినేసేవారు ఇప్పుడు ఎమ్మెల్యేలు కాదు ఎవరికి కన్నా అన్న డైరెక్ట్ గా ఎవడి ఖాతాలో ఆడికి ఎత్తుతాడు ఎవడనే బతిమలక్కలేదు నాకు పింఛన్ వస్తుంది కల్లారకుండా వచ్చేస్తుంది మన ఇంటికి లగ్గొట్టి ఎత్తున్నారు అలాగా కాపు నేస్తారండి అమ్మఒడేంటి అలా చెప్పు బాబా టాలెంట్ టాలెంట్ ఉండాలి మన దగ్గర ఓకే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసారని నిన్న చెప్పారు కదా ఎలా ఉండబోతుంది ఆడేదాం వాళ్ళకి ఏం ఉండదు దొంగలు ఇద్దరు కలిసిపోయారు వాళ్ళు ఇద్దరు తోడు దొంగలు వాళ్ళు వాళ్ళకి మన జగన్కి సంబంధం లేదు జగన్ గారు ఇప్పుడు అక్రమ కేసులు పెట్టి ఇచ్చాడు అంటున్నారు చంద్రబాబు తప్పది తప్పు గౌరవలేక అలాగే అలా మాట్లాడతారు అంతే పవన్ కళ్యాణ్ గారు కూడా జైల్లో ఉంటే కలవడానికి పోయి ఈసారి యుద్ధం స్టార్ట్ అయింది వైసీపీకి జాగ్రత్తగా ఉండాలని అంటున్నాడు కదా చచ్చారు వాళ్ళ వల్ల ఏం కాదు అసలు పవన్ వల్ల ఏం కాదు పవన్ ఏంటి రౌడీ జగన్ గారినే రౌడీ అంటున్నాడు జగన్ గారికి ఈ రోజున చాలా లేడీస్ ఏంటి ఎవరేంటి పైకి కనపడరు వాళ్ళు దొంగలు ఇవాళ డైరెక్ట్ ఏ పథకం వచ్చినా డైరెక్ట్ లబ్ధిదారులకు వెళ్తుంది వాళ్ళ దొంగలు పనిచేసుకునేవారు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ పనిచేసుకునేవాళ్ళు ఇప్పుడు ఎవరికి ఎవరి వల్ల ఏం కాదు డైరెక్ట్ మన ఖాతాల్లోకి వెళ్ళిపోతున్నాయి ఇది సుఖం కానీ అదేంటి అందుకే ఇప్పుడు జైల్లోకి వచ్చినాడు మహానుభావుడు అంటాడు ఎవరైనా దొంగడు దొంగడు అంటారా దొంగడు అంటారా చెప్పండి చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది చట్టం చేసుకుంటూ వెళ్ళిపోతుంది జగన్ వల్ల ఏం కాదు జగన్ పెట్టేస్తే పెట్టేస్తాకి ఉన్న చట్టం ఏం చేస్తుంది న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి న్యాయస్థానమే కదా ఆయనకి ఏం చేయింది మరి జగన్ ఎందుకు ఆడిపోసుకుంటాం తప్పు అది ఎంత మామూలు కామనే అది ఏ పార్టీ అయినా ఆ పార్టీ వాళ్ళు ధర్నాలు చేయడం నిరాహార దీక్ష అది కామన్ అది అది దానివల్ల ఏం కాదు వాళ్ళు ఎంత చచ్చిపోయినా ఏం కాదు చట్టం దాని పని చేసుకుంటూ వెళ్ళిపోద్ది నూట డెబ్బై ఐదుకి పోయినసార్లాగే వచ్చేస్తాయి అది గ్యారంటీ అందులో అనుమానం ఏమీ లేదు పవన్ కలిసినంత మాత్రమే ఒక్క సీటు కూడా పాదు పవన్ నెగ్గుతాడో లేదో చూసుకోమని చెప్పండి లే అతను నెగ్గుతాడో లేదో చూసుకోమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అనేది బాగా చేస్తున్నారు అన్న పరిపాలన బాగుంది అందరికీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు ఆరోగ్యశ్రీ పథకం బాగుంది అమ్మ ఒడి బాగానే ఉంది కాపు నేస్తం బాగుంది అంతా బాగుంది అవన్నీ మామూలే అన్న అవన్నీ వాళ్ళ మాలే మామూలు మురుగుతూనే ఉంటారు అవన్నీ మామూలే అవన్నీ వచ్చి ఈయన ఏం చేయలేరు కదా వాళ్ళిద్దరు కలిసి వచ్చిన నలుగురు కలిసి వచ్చిన ఏం చేయలేరు కదా ఈయన సింగిల్గా వెళ్తాడు సింగిల్గా వస్తాడు అది అందరూ తెలిసింది అది వాళ్ళు అంతా అలాగా ఉంటారు ఎందుకు మళ్ళీ నెక్స్ట్ కూడా ఈయన సీఎం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యుద్ధం స్టార్ట్ అయింది నేను ఓడిస్తాను యుద్ధం స్టార్ట్ అయితే గోదావరిలో కలిసిపోతాడు దీన్ని ఈయన ఎప్పుడు సింగిల్గా వస్తాడు సింగిల్గా వెళ్తాడు జగన్ గారు అంటే ఆయన నమ్మకం అన్న ఆయన ప్రజలకు బాగా చూస్తున్నారు బాగా పరిపాలన బాగుంది అది ఇక మా అబ్బాయికి మాట్లాడుతాడు చెప్పనా జగన్మోహన్ జగన్ మా ఎలా చేస్తున్నాడు మాట్లాడు చెప్పు చెప్పు జగన్మాయను గట్టిగా పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుందండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు ఒకటే ఏమీ చేయలేదు జగన్మోహన్ గారు అండి ఒక ఏక్ కూడా పేకలేరు పైకి పైకి పోయి ఒక యుద్ధం చూపిస్తాం మీకు ఏం చూపిస్తారు యుద్ధం చూపిస్తారు మాది పులి పులి పులిందర పులి పెట్టేస్తుంది ఏమీ చేయలేరు ఎందుకు వచ్చిందయ్యా ఎందుకు మేము మాట్లాడకూడదు ఈ విషయంలో
జగన్మోహన్ రెడ్డి గారు తుఫాన్లో కొట్టిపోతారు మొత్తం, అసలు కనపడరు ఈ తుఫాన్లో. పోయే జగన్మోహన్ రెడ్డి తుఫాన్లో ఎవరు ఎవడ అవినీతి పరుడు, ఎవడ మంచోడు ప్రజలు తెలుసు. చెప్పు, జైల్లో వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా మత చంద్రబాబు గారికి కేసులు పెట్టించారు చంద్రబాబు గారి మీద. అంటే కక్షపూరిత అంటే న్యాయస్థానాలో కక్షపూరిత మొన్నటి దాకా మరి స్టేలు తెచ్చుకున్నాడు, అప్పుడు ఏమైంది స్టేల్ ఇచ్చినప్పుడు అన్యాయం జరిగింది. అప్పుడు కేసులో స్టేల్ తెచ్చుకున్నాడు కదా, అప్పుడు ఏం చేయడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిశాడు, ఎన్టీ రామారావుని ఎన్నిపోటు పొడుచున్నాడు పవన్ కళ్యాణ్. అక్కడ బాబు నక్కకి నాకలో కనుక అంత తేలా. ఎన్టీ రామారావు గొప్ప నాయకుడు, అలా గొప్ప నాయకుడిని అంత పెద్ద మాస్ ఫాలోయింగ్ ఉన్నవాడే తోసి అవతల పడదొప్పాడు. ఈ ఒక లెక్క, ఈ లెక్క చెప్పు ఏ ఉన్నది అంత జగన్మోహన్ రెడ్డి సునామీ. 2024లో జరిగి నెగ్గేది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అసలు సమస్య లేదు. లోకేష్ అన్నారు వైసీపీ మాకు ఎవడు తిప్పుతాడా, ఎవడు సార్ ఎవడు తిప్పితే ఆవిడ ఊరుకుంటాడు. నువ్వు నిన్ను తిప్పితే ఊరుకుంటావా, మరి ఎవడు తిప్పితే ఆవిడ ఊరుకుంటాడు. ఏ ఉండదు అన్ని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏదో జనం ఆడికి తెలుగుదేశం వాళ్ళకి జనం ఎవరు వస్తలేదు. వచ్చే ఏముంది కేజీలో లాంగ్ వచ్చేస్తే మన పిల్లల మీద దూరం అయిపోతాయి, ఎవడో వస్తలేదు. ఇంక ఈడు ఎలాగా ఈడు రెచ్చగొడితే వాళ్ళు ఎవడో రెచ్చిపోతాడు. ఇప్పుడు సమాజం అంతా తెలుగు నేర్చుకున్నారు. ఏం చేస్తారంటే ఎవడు పెళ్ళం పెట్టడానికి అవసరం అంతే కదా. నీకోసం నేను కేసు పెట్టుకుంటారా, నేను బొక్కలు ఉంటాను, నాకేం పని. అదేందా ఎవడు మంచి చేస్తాడు ఎవడు మంచి చేయలేదు, ఎవడు ఏ నా ఏ వాగ్దానం చేశాడో వాగ్దానం నెరవేర్చాడు ఆడే. నేను మళ్ళీ 2024లో సీఎం జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా, జగన్మోహన్ రెడ్డి నెగ్గి తీరుతాడు, నెగ్గి తీరుతాడు. వీళ్ళు ఎవ్వరు అసలు సమస్య లేదు, వందకు వంద ఎదుగు. నీ పార్టీ అభిమానంగా చెప్తాను, వ్యక్తిగతంగా ఇవాళ బడుగు బలహీన వర్గాలకి ఎంతో సేవ చేశాడు. ఇగో 2 ఇయర్స్ అయింది కరోనా వచ్చి, నేను కరోనా వచ్చి క్వాలంటరీకి వెళ్ళిపోతే గవర్నమెంట్ పిల్లలతో బతికాను నేను, ఆడ పెట్టిన ఫుడ్తో బతికాను నేను. మా ఫ్రెండ్స్ 5-10 లక్షలు 6-10 లక్షల కింద హాస్పిటల్లో పెట్టితే చచ్చిపోయారు. ఇంకా ఆడికి ఓటు అయిపోతే వచ్చి ఇంకా మానవత్వం లేదు. జగన్మోహన్ రెడ్డికి ఓటు అయిపోతే మానవత్వం ఉండదు. వాలంటీర్లు ఏమన్నా ఆడ ఏదో గాలి మాట చెప్తే అన్న ముందు జన్మం కంపెనీ వాళ్ళు తినేసేవారు. తల్లిగా 5 ఉండేవారు ఊరికి మేసేసేవారు, ఎవరికో పథకించేవారు. ఇక మన జగన్మోహన్ రెడ్డి ఊటే మా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు, మతం చూడం, కులం చూడం, పార్టీ చూడం. ఎవో అక్కడైనా పబ్లిక్లో నా పథకం ఆపేశారని ఎవడైనా చెప్తాడా ఎవరికైనా? ఆ 4 ఛానల్ తప్పించి ఎవడ చెప్పడం, అందరికీ మంచి జరుగుతుంది. అర్థమైందా, ఆ మంచి తప్పు లేదు. అర్థమైందా, న్యాయం జరుగుతుంది. ఇవన్నీ ఇలాగ మాట్లాడుతూ ఉంటారు అంతవరకే. ఓకేనా, ఓకే, సాటిస్ఫాక్షన్? నువ్వు అయ్యా సమస్య లేదు, గెలుపుతాడు అయ్యేమో పథకాలు మమ్మల్ని లెక్కించేస్తాయి. మా పథకాలు ఉన్నాయి కదా, మా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు ఉన్నాయి కదా, అయ్యే మమ్మల్ని లెక్కిస్తాయి. ప్రతి ఇంట్లో ఎవడో 10,000, 10,000, 5,000, 20,000 తిన్నవాడే. సంవత్సరానికి ఇప్పుడు నాకు ఉంది, నాకు సంవత్సరానికి 15,000 వచ్చింది అనుకుందా, 4 సంవత్సరాలకు ఎంత వచ్చింది, 60,000 వచ్చిందా? 60,000 లబ్ధి పొందినాడు. నీ అంత అంతకుముందు ఏం చేసేవారు, ఒకటే తినేసేవాడు. ఇప్పుడు సపోజ్ మాట చెప్తాను నేను, నీకు తెలుగుదేశం గవర్నమెంట్ ఏం చేసేవారు, కాపు నేస్తే ఉంది, కాపు కార్పొరేషన్ అని పెట్టేవారు. ఇద్దరుగా ముగ్గురుగా ఊరికి 5 లక్షలు 6 లక్షలు వాళ్ళిద్దరే తినేసేవారు. ఇప్పుడు అలా కాదు కదా, ఆ కాపు నేస్తాం వాళ్ళ ఆ ఇద్దరు ముగ్గురు తిని 5 లక్షలు 10 మంది నేస్తాం, 10 మందికి పంచుతున్నాడు 15,000 చెప్పిన. అది మంచిదా ఇది మంచిదా, ఏది మంచి చెప్పు, ఇదే మంచిదే కదా. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో పిల్లలు చదివిస్తున్నాడు, పిల్లలు చదివిస్తున్నాడు, ఇంకేంటి చెప్పు, ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ లేకపోతే ఏమి లేదు. ఇప్పుడు నేను ఉన్నాను ఇంగ్లీష్ లేక ఇక్కడ ఎడుతున్నాను, లేకపోతే అక్కడ ఎక్కడ ఎక్కడ ఉండిపోతున్నాను నేను, నాకు 57 సంవత్సరాలు. అర్థమైందా, నాకు పథకాలు రాని రాపోనే మంచి చేస్తున్నాడా లేదా అన్నది కావాలి. కులం మతం చూడగలదు, మనకు పథకం ముట్టిందా లేదా అంతేగాని ఆడ ఆ కులం ఇడీ కులం అని కాదు. అర్థమైందా, జగన్మోహన్ రెడ్డి వెనకాల అందరూ ఉన్నారు, ఉన్నవాళ్ళే ఉన్నారు. అర్థమైందా, నీకు ఎట్టు పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నెగ్గుతాడు. ఓకేనా, సీఎం జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఏ ఒక్క ఏ ఎంతో కొంత మేజారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇంకా మనకి. ఓకేనా, ఓకే.